శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. శ్రోతలందరికీ కొత్త నవల్లోకి స్వాగతం పలికేస్తున్నానండి. హిట్ లిస్ట్ ఈరోజు ప్రారంభించబోయే నవల పేరు. ఈ నవలని రాసిన వారు మంజరి గారు. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు మంజరి గారు. ఈయన పూర్తి పేరు గంధం నాగేశ్వరరావు గారు. వీరి మొదటి నవల మృత్యు కెరటం. 1986లో ఎమోస్కో నుంచి వెలువడి పాఠకులను ఆకట్టుకుంది. ఈయన ఇప్పటి వరకు 20 నవలలు 100 కథలు ఎన్నో పుస్తక పరిచయాలు రాశారు. నవలల్లో ఎక్కువ భాగం స్వాతి, ఆంధ్రభూమి, చతుర, చిత్ర వంటి వారపత్రికల్లో మరియు మాసపత్రికల్లో సీరియల్స్గా వచ్చాయి. వీరి నవల హిట్ లిస్ట్. స్వాతిలో సీరియల్గా వెలువడినప్పుడు పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చక్కని శైలి, చక్కని కథనం, బిగి సడలని సస్పెన్స్తో పాఠకుల్ని తన వెంటకు తీసుకుపోగల సామర్థ్యం ఈయన సొంతం. ఇప్పుడు క్లాసిక్ బుక్స్ ప్రచురణ సంస్థ ద్వారా తెలుగువారికి మంజరి రచనలను అందజేస్తున్నారు. మరి మంజరి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆయన రాసిన హిట్ లిస్ట్ నవలని ప్రారంభించేద్దామా. మొదటి ఎపిసోడ్. భారత సరిహద్దుకి అవతల 10 కిలోమీటర్ల దూరంలో ఒక గుర్రం ఉత్తరం వైపుకి పరిగెడుతోంది. గాలితో పోటీ పడుతున్నట్టు దూసుకుపోతోంది. చాలా దూరం నుంచి వస్తున్నట్టు గుర్రం ముక్కుపుట్టాలు విస్తరించాయి. నోటి నుంచి నురగలొస్తున్నాయి. ఆ ప్రాంతం చిన్న చిన్న తుప్పలతోనూ పిచ్చి మొక్కలతోనూ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. దాదాపు 2 గంటల తర్వాత గుర్రం ఒక తోట దగ్గర ఆగింది. అంతవరకు గుర్రం మీద ప్రయాణం చేసిన వ్యక్తి కిందకు దిగి గుర్రాన్ని ఒక చెట్టుకి కట్టేశాడు. 60 సంవత్సరాలు ఉంటుంది వయసు. 6 అడుగుల పొడవుతో బలంగా ఉన్నాడు. లోతుకు పోయిన కళ్ళు, చుట్టూ నల్లని గీతలు ఏర్పడడం వల్ల అతడి కళ్ళు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చూపు మాత్రం చాలా తీక్షణంగా ఉంది. ఒత్తుగా పెరిగిన గడ్డం తలపాగా అతనికి నిండుతనాన్ని ఇచ్చాయి. అతను తోటలోకి నడిచాడు. తనకు పరిచయం లేని పరిసరాలను పట్టి పట్టి చూస్తూ చెట్లను దాటుకుని బాగా లోపలికి వెళ్ళాడు. పెద్ద గేటు ఒకటి ఎదురైంది. గేటుకి 2 పక్కలా ఎత్తైన గోడ కనిపిస్తోంది. అతను గేటు వైపుకి కదిలాడు. గేటు దగ్గర నిలబడ్డ సెంట్రీ రైఫిల్ అతని వైపు తిప్పి తుమ్ కౌన్ హౌ అడిగాడు కంగుమనే కంఠంతో. అతడు ఆగి సెంట్రీ వంక చూసి ఏమాత్రం తడబడకుండా చెప్పాడు దోస్త్. పెహచాన్ కెలియ ఆగేబడో, అదే గొంతుతో చెప్పాడు సెంట్రీ రైఫిల్ దించకుండానే. అతను 2 చేతులు పైకెత్తి సెంట్రీ వైపు నడిచాడు. సెంట్రీ ముందు ఆగి తన జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు. సెంట్రీ ఆ కాగితాన్ని పరిశీలించిన తర్వాత గేటుకు అమర్చిన చిన్న తలుపు తెరిచాడు. అందులోంచి ఒక మనిషి మాత్రమే వెళ్ళడానికి వీలవుతుంది. అతను కాగితం తీసుకుని లోపలికి నడిచాడు. అతను వెనక తలుపు మూసుకుంది. అతను చుట్టూ పరిశీలనగా చూశాడు. లోపల విశాలంగా పెద్ద మైదానంలాగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న కట్టడాలు కనిపిస్తున్నాయి. వాటిని కవర్ చేస్తూ చుట్టూ ఎత్తైన గోడ నిర్మించబడి ఉంది. గోడ పైభాగాల్లో తీగలు అమర్చారు. అందులో కరెంటు ప్రవహిస్తూ ఉండొచ్చు. లోపల ఏం జరుగుతోందో తెలియకుండా 100 ఎకరాల తోటల్లో చుట్టూ చెట్లను వదిలి మధ్యలో నిర్మించారు. సరిహద్దు రక్షణ కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా సంచరించే ఆ దేశ సైనికులకు ఆ నిర్మాణం గురించి తెలియదని చెప్పినా అటువంటివి నిర్వహించడానికి ఆ దేశం ఎటువంటి సహాయం చేయడం లేదని, అది వాదనకు పనికొస్తుంది తప్ప వాస్తవానికి కాదు. అతను ఆలోచనలోంచి తేరుకుని సమీపంలో నుండి కట్టడం వైపు నడిచాడు. చెక్కలతో నిర్మించబడ్డ ఆ కట్టడం చాలా చిన్నది. అతను లోపలికి వెళ్ళాడు. ఒక వ్యక్తి యూనిఫామ్ ధరించి కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడుకి తలెత్తాడు. ఆ వ్యక్తికి తను తెచ్చిన కాగితం చూపించాడు. నాతో రండి చెప్పి బయటకు వచ్చాడు ఆ వ్యక్తి. 10 అడుగుల దూరంలో ఒక పెద్ద కట్టడం. దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిలబడ్డ మనిషితో చెప్పాడు వీరికి గది చూపించు అని.
అతని వైపు తిరిగి అన్నాడు, మీరు విశ్రాంతి తీసుకోండి, కమాండర్ రాత్రికి తిరిగి వస్తారు. అతను మౌనంగా ఆ మనిషితో పాటు లోపలికి ప్రవేశించాడు. ఆ మనిషి అతనికి ఒక గది చూపించాడు. అతని గదిలోకి నడిచాడు. ఒక మూల మంచం పక్కనే చిన్న స్టూలు, దానిమీద మంచినీళ్ల కూజ గ్లాసు ఉన్నాయి. అతను మంచం మీద కూర్చుని కూజాలోని నీళ్లు గ్లాసులోకి ఉంచుకొని తాగాడు. మరో గ్లాస్ నీళ్లు తాగి అలసటగా మంచం మీద వాలిపోయాడు. 60 సంవత్సరాల వయసులో సరిహద్దు దాటి మరో దేశంలోకి ప్రవేశించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో తెగింపు పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ సమయంలో అటువంటి పనిని చేయాల్సి రావడం నిజంగా దురదృష్టం. అతన్ని కళ్ళు మూసుకున్నాడు. కొడుకులు గుర్తొచ్చారు. గుండెల్లోని దుఃఖం, కడుపులోని ఆవేదన కలిసి అశ్రువులుగా రూపాంతరం చెంది మూసిన కనురెప్పల వెనక గూడు కట్టి కంటి చివర్ల నుండి కణతల మీదుగా జారి మంచం మీద పడ్డాయి. సంవత్సరం నుంచి ఆ కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. కాలం దుఃఖాన్ని తగ్గిస్తుందని, వేదన తాలూకు తీవ్రత మరపిస్తుందని చెప్తారు. కానీ అతడి విషయంలో మాత్రం అది నిజం కాదు. అతని మనసు గతంలోకి వెళ్ళింది. విచిత్రమైంది, విశిష్టమైనది మనిషి జీవితం. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటుందో ఊహకి అందదు. జీవితం సాఫీగా సాగినంతకాలం ఆలోచించినట్టు ఎదురుదెబ్బ తిన్నప్పుడు మనిషి ఆలోచించలేడు. సరిగ్గా జరిగింది అదే. జోగీందర్ సింగ్ పేరు గల ఆ 60 సంవత్సరాల వృద్ధుని విషయంలో, జోగీందర్ సింగ్ ఫిరోజ్పూర్ పక్కన ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతను చదువుకునే రోజుల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి సైనికునిగా చేరాలని అనుకునేవాడు. అయితే 18 సంవత్సరాలు నిండకుండానే అతడి తల్లిదండ్రులు గతించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి వదిలిన వ్యవసాయాన్ని చేపట్టాడు. దేశాన్ని ప్రేమించడం అంటే సైనికునిగా చేరడం ఒకటే మార్గం కాదని, పుష్కలంగా పంటలు పండించి కూడా దేశం పట్ల ప్రేమ ప్రకటించుకోవచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పూర్తి కాలాన్ని వ్యవసాయం కోసం వెచ్చించడం వల్ల, పెద్దరికం ప్రదర్శించే బంధువులు లేకపోవడం వల్ల జోగీందర్ సింగ్కి 30 వచ్చే వరకు పెళ్లి కాలేదు. ఆ తర్వాత అనుకూలవతి భార్యగా దొరకడంతో రోజులు క్షణాల్లాగా గడిచిపోయాయి. జోగీందర్ సింగ్ జీవితంలో పెళ్లి మాదిరిగానే పిల్లలు పుట్టడం కూడా ఆలస్యమైంది. పెళ్ళైన 10 సంవత్సరాలకు కవల పిల్లలు జన్మించారు. భార్య పురిటి మంచం మీద పోయింది. ఒక పక్క దుఃఖాన్ని భరిస్తూ మరో పక్క సంతోషాన్ని ప్రకటించడం అనేది విచిత్రమైన స్థితి. ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడకుండా ఉండాలంటే మనిషికి ఎంతో వివేచన కావాలి. జోగీందర్ సింగ్ పిల్లలపైన దృష్టి నిలిపి దుఃఖాన్ని దిగమింగాడు. తాత పేరు గోవింద్ పెద్దవాడికి, తండ్రి పేరు అమర్జిత్ చిన్నవాడికి పెట్టుకున్నాడు జోగీందర్. ఇద్దరు పిల్లలు తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. అంతేకాదు అచ్చుగుద్దినట్టు ఇద్దరు ఒకే పోలిక, అది తల్లి పోలిక. తల్లి లేని లోటు తెలియకుండా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని గుండె మీద ఆడించి పెంచాడు. ఇద్దరు ఒకేసారి డిగ్రీలో ప్రవేశించారు. వేసవి సెలవులకు ఇంటికొచ్చారు. ఇంటి వద్ద లగేజీ పడేసి పొలంలో పనిచేసుకుంటున్న తండ్రి దగ్గరకు పరిగెత్తారు. జోగీందర్ సింగ్ ఎందుకో తలెత్తి చూశాడు. ఇద్దరు యువకులు తన వైపు పరిగెత్తుకు రావడం మసగ్గా కనిపించింది. అప్రయత్నంగా చేతిలోని పార నేల మీద పడింది. తనని సమీపించిన కొడుకుల్ని 2 చేతులతో పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఒకనాడు సున్నితంగా గుండెలకు తగిలిన వాళ్ల శరీరం ఇప్పుడు దృఢంగా తగులుతోంది. ఆనందంతో జోగీందర్ సింగ్ గుండెలు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. రూపం తల్లిది, శరీర నిర్మాణం తండ్రిది. కొడుకులను చూసిన తర్వాత జోగీందర్ ఛాతి 2 అంగుళాలు విస్తరించింది. ఉగ్రవాదం వెర్రితలలు వేస్తూ గ్రామాలకు పాతుకుపోతున్న రోజులవి.
వివిధ ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగ యువకులను ఆకర్షించి తమ సంస్థల్లో చేర్చుకుంటున్నాయి. ఒక్కసారి ఉగ్రవాది ఒకతను జోగిందర్ సింగ్ గ్రామానికి వచ్చాడు. గ్రామాలను సమావేశపరిచి ఉపన్యాసం చెప్పసాగాడు. అతని మాటలకు గ్రామస్తులు ఏమాత్రం స్పందించలేదు. గ్రామస్తులు తనని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారని అతడు అనుమానించాడు. తన చుట్టూ గుమిగూడిన ప్రజల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ వెపన్ని వాళ్ల వైపు తిప్పాడు. అనుకోకుండా వెపన్ ఫైర్ అయింది. అందులోంచి వెలువడిన తూటాలు ఒక వృద్ధురాలి గుండెలో దూసుకుపోయాయి. ఆమె నేల కూలి ప్రాణాలు వదిలింది. అక్కడే నిలబడ్డ గోవింద్ పట్టలేని కోపంతో ఉగ్రవాది మీదకు దూకాడు. ఒకే ఒక గుద్దుతో అతన్ని నేల కూల్చి వెపన్ని దొరకపుచ్చుకొని ఉగ్రవాదిని కాల్చాడు గోపీచంద్. అప్పటికి గ్రామంలో ప్రవేశించిన పోలీసులు కాల్పుల శబ్దానికి పొజిషన్ తీసుకుని సంఘటన జరిగిన ప్రదేశం చేరుకున్నారు. చేతిలో ఆయుధంతో రెండు శవాల మధ్య నిలబడి పోలీసులకు కనిపించాడు గోవింద్. ఆవేశంలో ఉగ్రవాదిని కాల్చి చంపాడు. కానీ తను చేసింది గుర్తించి అతడు షాక్ తిన్నాడు. బిల్డింగ్ చాటుకి చేరుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆలస్యం చేయకుండా గోవింద్ను కాల్చాడు. అతని శరీరం బుల్లెట్ల గాయాలతో కింద పడింది. అది చూసిన సబ్ ఇన్స్పెక్టర్ వైపు చిరుత పుల్లలాగా దూసుకొచ్చాడు అమర్జిత్. సబ్ ఇన్స్పెక్టర్ తన ఆయుధం అమర్జిత్ మీద ఉపయోగించాడు. ఆ సమయానికి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు జోగేందర్ సింగ్. ఒక గ్రామస్తుడు పరిగెత్తుకు వచ్చి జరిగింది చెప్పాడు. అతను వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పోలీసులు శవాలను తీసుకొని వెళ్ళిపోయారు. శవాలు జీపులో ఒకదాని మీద ఒకటి వేసుకుని తీసుకువెళ్ళిన దృశ్యం ఊహామాత్రంగా కదులుతుండగా జోగేందర్ సింగ్ ఫిరోజ్పూర్ వెళ్ళాడు. పోలీసు అధికారులు కొడుకుల శవాలు ఇవ్వడానికి అంగీకరించలేదు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా శక్తిని ఖర్చు చేశాడు. తనని కూడా కాల్చి చంపి ఉగ్రవాది అనే ముద్ర వేయడానికి పోలీసులు వెనుతీయరని గ్రహించాడు. జోగేందర్ సింగ్ బాధని గుర్తించిన ఒక కానిస్టేబుల్ గెస్ట్ హౌస్లో డీజీపీ ఉన్నాడని వెళ్ళి అతనికి చెప్పుకోమని చెప్పాడు. అతను డీజీపీ దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. అతను న్యాయం చేస్తానని చెప్పి జోగేందర్ని పంపించి వేశాడు. ఈ లోపల పోలీసుల శవాలను ఖననం చేసేశారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని ఎదుర్కొని హతమార్చిన సబ్ ఇన్స్పెక్టర్కి అత్యుత్తమ సేవా పథకం ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చినట్టు రెండవ రోజు తర్వాత పేపర్లో వచ్చింది. ఆ వార్త చదివి జోగేందర్ సింగ్ మౌనంగా ఉండిపోయాడు. ముడతలు పడ్డ అతని మొహం భావరహితంగా మారింది. హఠాత్తుగా 10 సంవత్సరాల వయసు మీద పడ్డట్టు శరీరం శుష్కించింది. క్రమంగా గ్రామ ప్రజలతో మాట్లాడటమే మానేశాడు. తన చుట్టూ శూన్యాన్ని సృష్టించుకొని దానిలో నివసిస్తూ ఆ శూన్యంలోకి చూస్తూ పొలం గట్టు మీద కూర్చునేవాడు. క్రమంగా జోగేందర్ సింగ్ తన ఆస్తులు మొత్తం అమ్మేశాడు. ఇంట్లో వస్తువులు కూడా ఉంచలేదు. 2 రోజుల తర్వాత తను అమ్మేసిన పొలం దగ్గర నిలబడి నీళ్లు నిండిన కళ్ళతో పొలాన్ని చూస్తున్న సమయంలో ఫిరోజ్పూర్ నడి రోడ్డు మీద ఒక ఉగ్రవాద సంస్థ మనుషులు జోగేందర్ సింగ్ కొడుకులను చంపిన ఇన్స్పెక్టర్ని కాల్చి చంపారు. అది ఉగ్రవాదుల ఉన్మాత్త చర్యగా అధికారులు ప్రజలు భావించారు. 10 రోజుల తర్వాత ఒక ఉగ్రవాద సంస్థ లెఫ్టినెంట్ని రెండవసారి కలుసుకున్నాడు జోగేందర్. తన జీవితంలో చేయాల్సిన చివరి పని గురించి అతనితో చర్చించాడు. అతని సలహా ప్రకారం టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాడు. చీకటి పడిన తర్వాత క్యాంప్కి తిరిగి వచ్చిన కమాండర్ అతని రూమ్లో కలుసుకొని తను తెచ్చిన ఉత్తరం ఇచ్చాడు జోగేందర్ సింగ్. కమాండర్ ఉత్తరం చదవడం ముగించిన తర్వాత జోగేందర్ చెప్పాడు, నా పేరు జోగేందర్ సింగ్, లెఫ్టినెంట్ పంపించారు. కమాండర్కు అర్థమైనట్టు తలూపాడు. నల్లటి యూనిఫామ్లో అతడు బలిష్టంగా ఉన్నాడు.
అతని ఛాతీ మీద పతకాలు వేలాడుతూ ఉన్నాయి. అతను కదిలినప్పుడల్లా అతనితో పాటు అవి కూడా కదులుతూ ఉన్నాయి. టేబుల్ మీద రమ్ముతో నిండిన గ్లాస్ ఉంది. దానిని అందుకొని కొద్దిగా తాగాడు. నీకు సహాయం చేయమని లెఫ్టినెంట్ ఉత్తరంలో రాశారు. అంత దూరం నుంచి వచ్చావంటే నీ పని ముఖ్యమైనది అయి ఉంటుంది. సాలోచనగానే జోగేందర్ సింగ్ మొహంలోకి చూశాడు. అవును అని ఒక క్షణం తర్వాత స్థిరంగా చెప్పాడు. చాలా ముఖ్యమైనది. కమాండర్ సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ పని ఏమిటి అని అడిగాడు. మీ దగ్గర ట్రైనింగ్ పొందిన ఓ మనిషి నాకు కావాలి చెప్పాడు. ఎందుకు? నా శత్రువుని చంపడానికి. ఎవరా శత్రువు? ఆశ్చర్యంగా అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం నుండి ట్రైనింగ్ పొందిన ఒక మనిషి నాకు కావాలి చెప్పాడు. ఎందుకు? నా శత్రువుని చంపడానికి. ఎవరా శత్రువు? ఆశ్చర్యంగా అడిగాడు. చాలా సంవత్సరాల నుండి ట్రైనింగ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. యువకులకు ట్రైనింగ్ ఇవ్వడంతో అతని బాధ్యత పూర్తవుతుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్ని అక్కడ తయారు చెయ్యరు. ఆ విషయం ఆ వృద్ధునికి తెలియదేమో అనుమానం వచ్చింది. ఇంతలోనే అతని లెఫ్టినెంట్ పంపాడనే విషయం గుర్తొచ్చింది. నా శత్రువు పేరు శ్రీనివాస్, పంజాబ్ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం అతను ఢిల్లీలో నివసిస్తున్నాడు చెప్పాడు అతను. కమాండర్ పెదవుల మీద చిరునవ్వు అలవోకగా కదలాడి మాయమైపోయింది. ఎంతో ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని నీకోసం ఎందుకు పంపాలి? ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ పటిష్టమైన రక్షణ కల్పించబడి ఉంది. ఒక మనిషి ఢిల్లీలోకి ప్రవేశించి పని పూర్తి చెయ్యాలి అంటే మామూలు విషయం కాదు, కమాండర్ అన్నాడు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు జోగేందర్. తర్వాత తలెత్తి కమాండర్ కళ్ళలోకి సూటిగా చూసి చెప్పాడు. ఈ పని మీరు నాకు ఉచితంగా చేయొద్దు. మన మధ్య ఒప్పందం కుదిరితే మీకు మొత్తం 500,000 రూపాయలు ఇస్తాను. 500,000 రూపాయలు క్యాష్ ఇక్కడ అందజేస్తాను. మీ మనిషి పనిలోకి దిగిన మరుక్షణం 200,000 ముడతాయి. పని పూర్తయిన వెంటనే మరొక 200,000 ఇస్తాను. కమాండర్ చటుక్కున్న రమ్ము గ్లాసును అందుకొని తాగాడు. మొదటిసారి తాగిన దానికంటే ఎక్కువ తాగాడు. భరించరాని ఉత్సాహం కలిగినప్పుడు మాత్రమే అతను అలా తాగుతాడు. ప్రస్తుతం మా దగ్గర ఒక బ్యాచిలర్ ట్రైనింగ్ అవుతున్నాడు. 2 నెలల్లో వాళ్ళ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. అప్పుడు శ్రీనివాస్ని హతమార్చడానికి ఒక మనిషిని ఢిల్లీ పంపుతాను. కానీ ఒక కండిషన్, పని పూర్తయిన తర్వాత ఇస్తానన్న డబ్బు కూడా ఇక్కడే ఇవ్వాలి అన్నాడు. నాకు ఢిల్లీలో ఒక మిత్రుడున్నాడు. మీ మనిషి ఢిల్లీ వెళ్ళి అతన్ని కలిస్తే 200,000 ఇస్తాడు. ఈ ఏర్పాట్లు చేసే నేను ఇక్కడికి వచ్చాను. 100,000 రూపాయలు నా వెంట తెచ్చాను చెప్పి తను వేసుకున్న కుర్తా పైకి లాగాడు. పొట్ట చుట్టూ కట్టిన వెడల్పాటి గుడ్డ విప్పాడు. లోపల నుండి నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఒక కాగితాన్ని కమాండర్ చేతికిచ్చాడు. మీ మనిషి ఢిల్లీలో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నా మిత్రుడు అతన్ని కలుసుకుంటాడు. అతను మీ వాడికి 200,000 ఇచ్చి ఎటువంటి సహాయం కావాల్సినా చేస్తాడు. శ్రీనివాస్కి దైవభక్తి అధికం. పిల్లలు లేని అతను భార్యతో కలిసి ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అందుచేత వాళ్ళకి ఎడబాటు కలగకుండా భార్యాభర్తల్ని ఒకేసారి చంపమని మీ మనిషికి చెప్పండి. ఖాళీ అయిన గ్లాస్ టేబుల్ మీద పెట్టి మొదటిసారిగా బిగ్గరగా నవ్వాడు కమాండర్. ఆయుధాలు ఉపయోగించి విచక్షణారహితంగా మనుషుల ప్రాణాలు తీసి అరాచకం సృష్టించడం అనే అంశం ప్రధానంగా అక్కడ పాఠాలు చెప్పబడతాయి. మారణ ఆయుధాలతో మనిషి ప్రాణం తీయడం అనే క్రీడ నేర్పిస్తారు. దయా దాక్షిణ్యాలు, మానవత్వం, పాపభీతి అనే పదాలకు విలువ లేని చోట ఎడబాటు అనే ఒక కొత్త పదం వినడం వల్ల కమాండర్కి ఆ నవ్వు వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరడం కోసం గేటు దాటి బయటకు వచ్చాడు జోగేందర్ సింగ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఉదయం తను వచ్చినప్పుడు ఛాలెంజ్ చేసిన సెంట్రీ అప్పుడు లేడు. అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని అనుకున్నాడు. అతను లేకపోవడంతో చెట్టుకు కట్టిన గుర్రాన్ని విప్పి దాని శరీరాన్ని ఆప్యాయంగా నిమిరాడు. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు.
అది తిరుగుముఖం ప్రయాణం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత జోగేందర్ సింగ్ మనసు ప్రశాంతంగా ఉంది. ఇద్దరు కొడుకులు చనిపోయినప్పుడు గుండెల్లో రగిలిన మంట, ఇన్స్పెక్టర్ని ఉగ్రవాదులు చంపినప్పుడు కొంత తగ్గింది. కడుపుకోత తట్టుకోలేక ఏడుస్తూ పాదాల మీద పడి జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నప్పుడు న్యాయం చేస్తానని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ ఇచ్చిన పోలీస్ డైరెక్టర్ జనరల్ని చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ మంట పూర్తిగా చల్లారింది. ఆస్తి అమ్మితే 350,000 వచ్చింది. కొద్ది ఖర్చుతో ఇన్స్పెక్టర్ని చంపించాడు. 200,000 ఢిల్లీలోని మిత్రుని దగ్గర ఉంచాడు. 100,000 ట్రైనింగ్ క్యాంప్ కమాండర్కి ఇచ్చాడు. శ్రీనివాస్ని హతమార్చిన తర్వాత డబ్బు కోసం స్నేహితుని దగ్గరకు వెళ్తే అతను 1 కవర్ ఇస్తాడు. జాగ్రత్తగా ఆలోచించి రూపొందించిన పథకం అది. చాలాసేపు ప్రయాణం చేసి 1 గ్రామం చేరుకున్నాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. గుర్రాన్ని గుర్రాల శాలలో కట్టేసి అక్కడే గడ్డి మీద నడుం వాల్చాడు. ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది. అంతులేని నక్షత్రాలు మెనుగు మెనుగుమని వెలుగుతున్నాయి. చనిపోయిన మనుషులు ఆకాశంలో చుక్కలుగా మారతారట. తాత చనిపోయినప్పుడు తాతేడి అని అమ్మమ్మని అడిగితే చుక్కలు చూపించి చెప్పింది. అదే నిజమైతే తన బిడ్డలు కూడా ఆ చుక్కల్లో ఉంటారు. హఠాత్తుగా లేచి ఆ చీకట్లో సరిహద్దు వైపుకు కదిలాడు. తుఫాను అనంతరం ప్రశాంతత నెలకొన్నా తుఫాను తాకడికి ప్రకృతి దెబ్బతిన్నట్టు జోగేందర్ సింగ్ మనసులో గాయం తాలూకు మచ్చ ఉండిపోయింది. అతడు నడుస్తున్నాడు. మనసు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. ప్రకృతి ధరించిన నల్లటి ముసుగు వెలుగెప్పుడు వస్తుందో, కాలంతోనూ కాలధర్మంతోనూ పనేంటి తనకి? ఒక మనిషి మరొక మనిషికి అన్యాయం చేసినప్పుడు పగ తీర్చుకునే మనిషి ఆ రాత రాసిన వాడి మీద ఎందుకు పగ తీర్చుకోడు? ముక్కుపచ్చలారని తన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏమిటి? జోగేందర్ సింగ్ కుడివైపున చీకటిగా నెమ్మదిగా కదిలింది. అదేం పట్టించుకోకుండా బాహ్యస్మృతి కోల్పోయినట్టు అతడు అడుగులు వేస్తున్నాడు. హఠాత్తుగా చీకట్లో 1 మెరుపు మెరిసింది. దాని వెనక పెద్ద చప్పుడు వినిపించింది. ఒకదాని వెనక ఒకటి వరుసగా మెరుపుల చప్పుడు. జోగేందర్ సింగ్ శుష్క శరీరాన్ని చీల్చుకొని తూటాలు వెళ్ళసాగాయి. అతను ఆగకుండా అడుగులు ముందుకు వేస్తున్నాడు. అతి కష్టం మీద చివరగా 2 అడుగులు వేసి నేల కూలిపోయాడు. అతని కుడి చేయి నేలని ఆత్రంగా తడిమింది. మట్టిని నిండుగా తీసుకొని అతని గుప్పెట మూసుకుంది. ఒకనాడు అతని స్వేదంతో తడిసిన ఆ నేల ఇప్పుడు అతని రక్తంతో తడవసాగింది. తనని చుట్టుముడుతున్న సైనికులను అతను గమనించలేదు. తల్లి ఒడిలో బిడ్డ ఆదమర్చి నిద్రపోవడానికి ఆయుత్తమైనట్లు అమ్మా అనే పదం అతని గొంతు నుంచి అస్పష్టంగా వెలువడింది. ప్రారంభం. ఉదయం 5 గంటల నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 పైన ఆగింది జీటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నుంచి దిగిన జనంతో ఒక్కసారి ప్లాట్ఫామ్ నిండిపోయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుండి బ్రీఫ్ కేస్తో దిగాడు ఒక వ్యక్తి. అతను ప్లాట్ఫామ్ మీద కొన్ని క్షణాల పాటు నిలబడి చుట్టూ చూసిన తర్వాత నెమ్మదిగా కదిలి బయటకు వచ్చాడు. చకచకా నడుస్తూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మద్రాస్ గెస్ట్ హౌస్ చేరుకున్నాడు. మేడమెట్ల వైపు వెళ్తున్న అతన్ని చూసి రిసెప్షనిస్టు నిద్రకళ్ళతోనే పలకరింపుగా నవ్వాడు. అతను అదేమీ పట్టించుకోకుండా పైకి చేరుకొని 1 రూమ్ తాళం తీసి లోపలికి వెళ్ళాడు. సరిగ్గా 45 నిమిషాల తర్వాత బయటకొచ్చి రూమ్ లాక్ చేశాడు. రోజున్నర పాటు ట్రైన్ ప్రయాణం చేయడం వల్ల కలిగిన చిరాకు వదులుకున్నట్టు అతను ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. అతను గెస్ట్ హౌస్ బయటకు వచ్చిన మరుక్షణం 1 కారు అతని ముందు ఆగింది. అతను వెనక డోర్ తెరిచి కూర్చున్నాడు. కారు బయలుదేరింది. సూర్యోదయం కాకపోయినా
వెలుగురేఖలు ఢిల్లీ నగరాన్ని ఆవరించాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు బోసిగా కనిపిస్తున్నాయి. కారు పార్లమెంటు భవనం పక్కనున్న అశోక రోడ్లోకి తిరిగింది. రోడ్డు పక్కనున్న బ్రహ్మాండమైన వృక్షాలు ఒక్కొక్కటి వెనక్కి వెళ్తున్నాయి. దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్ల మధ్య ఆ చెట్ల కంటే ఎత్తుగా ఇండియా గేటు కనిపిస్తోంది. హిట్ లిస్ట్ ఆడియో నవల మొదటి ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో ఆ వచ్చిన వ్యక్తి ఎవరు, జోగీందర్ని ఏ సైనికులు చంపుతారు, జోగీందర్ చెప్పిన వ్యక్తి ఆ శ్రీనివాస్ని చంపడానికి వస్తాడా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని ఓపెన్ చేయగానే తప్పకుండా లైక్ ఇవ్వండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సస్పెన్స్తో సాగే హిట్ లిస్ట్ నవల రెండో ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ధన్యవాదాలండి.